పోలవరం ప్రాజెక్టు పూర్తయితే భద్రాచలానికి ముంపు తప్పదా? తెలంగాణలో 160 గ్రామాలకు ప్రభావం తప్పదా? పోలవరం వెనుక జలాల ముంపుపై అధ్యయనం జరగలేదా? అంటే అవుననే అంటుంది తెలంగాణ. ఊరికే ఆరోపణలకే పరిమితం కావడం కాదు, ఏకంగా ఈ విషయంపై కేంద్రానికి లేఖ రాసింది. పోలవరం ప్రాజెక్టు వెనుక జలాల ముంపు ప్రభావం, తెలంగాణ ప్రాంతంలో పరిరక్షణ చర్యలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టాలని కోరుతూ నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ కుమార్ కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖకు లేఖ రాశారు. పోలవరం ప్రాజెక్టు స్పిల్వే 50 లక్షల క్యూసెక్కుల నీటి విడుదల సామర్థ్యంతో సిడబ్ల్యూసీ డిజైన్ చేయగా 36 లక్షల క్యూసెక్కుల మేరకు మాత్రమే నిర్మించారని తెలంగాణ ఆరోపిస్తోంది. ఈ మేరకు వచ్చే ముంపుపైనే సాంకేతికంగా అధ్యయనం జరిగినట్టు చెప్తోంది. అయితే మొన్న వచ్చిన వరదలతో భద్రాచలం టెంపుల్ టౌన్, మనుగూరు కర్మాగారం, భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రాలతో పాటు పలు గ్రామాలు ముంపునకు గురయ్యాయి. ప్రాజెక్టు పూర్తయితే నది వెనక భాగంలో ఏర్పడే పూడికతో ముంపు మరింత పెరుగుతోంది. ఈ కోణంలో అధ్యయనం చేయాలని కోరుతూ కేంద్ర జలశక్తి శాఖకు తెలంగాణ ప్రభుత్వం లేఖ రాసింది.